హై వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ సెట్ వెల్ నోన్. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాకీ ఇప్పటికి చూసుకుని అయితే మార్కెట్ స్టిల్ పాజిటివ్ స్ట్రెంత్లో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము. నిఫ్టీ అరౌండ్ 30 పాయింట్స్ పాజిటివ్గా 10,967 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 58 పాయింట్స్ పాజిటివ్గా 36,381 వద్ద ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 105 పాయింట్స్ పాజిటివ్గా 26,784 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తూ ఉంది. కానీ నిఫ్టీ గెయినర్స్ అండ్ లూజర్స్లో కనుక చూసినట్టయితే హెచ్పీసీఎల్ 4.16%, సన్ ఫార్మా 2.37%, సిప్లా 2.30%, ఐసీఐసీఐ బ్యాంక్ 1.87% అండ్ బీపీసీఎల్ 1.84% వరకు పాజిటివ్ దూరంతో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. కానీ నిఫ్టీ లూజర్స్లో కనుక చూసినట్టయితే హెచ్యూఎల్ 2.71%, భారతీ ఎయిర్టెల్ 1.87%, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.21%, ఎన్టీపీసీ 1.16% అండ్ ఐషియో మోటార్స్ 1% పైగానే నెగిటివ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ బెస్ట్ స్టాక్స్ స్టిల్ ఇంకా మిక్స్డ్ ధోరణిలో ట్రేడడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ అరౌండ్ 866గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 805గా ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తున్నాయి. ఇక కమోడిటీస్లోకి వెళ్ళినట్టయితే ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే గోల్డ్ అరౌండ్ 0.10% నెగిటివ్గా 30,050 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.19% నెగిటివ్ బస్లో 38,966 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే 0.04% నెగిటివ్గా 4,640 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.05% నెగిటివ్గా 189 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎంఫోసిస్ 2.5%, హెవెల్స్ ఇండియా 1.75%, అపోలో హాస్పిటల్స్ 1.45%, సిజీ కన్స్యూమర్ 1.17% అండ్ వర్కట అరౌండ్ 1% వరకు నెగిటివ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఆర్ఎస్ సాఫ్ట్వేర్ 5.36%, ఓరియంటల్ వీనర్ 5%, జేబీఎఫ్ ఇండస్ట్రీస్ 5%, ఎన్డీటీవీ 4.74% అండ్ ఫ్యూచర్ కన్స్యూమర్ అరౌండ్ 4% వరకు నెగిటివ్ ధోరణితో ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక ఓవరాల్గా సెక్టర్స్ అండ్ స్టాక్స్ బేస్లో చూసుకున్నట్టయితే మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయంటే రిలయన్స్ ఒకటి స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుందని అనుకోవచ్చు. మార్నింగ్కి ఇప్పటికీ కూడా చూసుకున్నట్టయితే టెక్నికలీ ఈ స్టాక్ స్ట్రెంత్ అనేది కొనసాగించడం చూస్తున్నాము. అండ్ కొంతవరకు మెటల్స్లో టాటా స్టీల్ ఈరోజు కొంతవరకు చూసుకున్నట్టయితే స్లైట్లీ కొంత టెక్నికల్ స్ట్రెంత్ అనేది కనబరుస్తుందని అనుకోవచ్చు. ఇక ఓవరాల్గా ఎక్కువగా కరెక్షన్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయంటే హెచ్యూఎల్ ఒకటి చాలా డౌన్ సైడ్ ధోరణిలో హెవీ కరెక్షన్ మోడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఓవరాల్గా మెడిసేషన్ మార్కెట్స్ పై విశ్లేషణ అందించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ శేషు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ శేషు గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వియర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963135573 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై శేషు గారు. హలో. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ నుంచి కూడా కొంతవరకు ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ ఆ తర్వాత నుంచి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఫ్లాట్ ధోరణితో పాజిటివ్ వేస్లోనే ట్రేడ్ అవడం చూస్తాం. ఓవరాల్గా మార్కెట్స్ చూసుకున్నట్టయితే ఈ రోజుకి మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే పాజిటివ్ స్ట్రెంత్ని కొనసాగించడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ నుంచి ఈ మెడిసేషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై అభిప్రాయం ఏంటంటారు? చూడండి, మార్నింగ్ నుంచి మనకి ఆ ట్రెండ్ కానీ గమనిస్తే చాలా వరకు బాగా ఫ్లాట్గా ఉన్నది. అయితే మార్కెట్లో పొద్దున కొంచెం వీక్నెస్ అనేది ఇనిషియల్గా చూసాము. ఆ తర్వాత అక్కడి నుంచి కూడా స్టడీగానే మనకి మార్కెట్స్ మనకి ప్రస్తుతానికి ట్రేడ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు మార్కెట్ నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్న దాంట్లో కానీ చూస్తే మనకి ఎక్కువ శాతం ఇప్పుడు ఫార్మల్ స్టాక్స్ ఉన్నాయి. తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కొన్ని ఉన్నాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు టాప్ గెయినర్ కానీ చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇది బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్. ఈరోజు నిఫ్టీలో టాప్ గెయినర్ అది ఉంది. తర్వాత ఐఓసీ సన్ ఫార్మాలు ఉన్నాయి. తర్వాత సిప్లా అరవింద ఫార్మా కూడా ఈరోజు మనకి 2% పైన లాభాల్లో మనకి కనపడుతున్నాయి. మరోవైపు వీక్గా ఉన్న కౌంటర్స్లో నిన్నటి రోజు రిజల్ట్ పోస్ట్ చేసిన హిందుస్థాన్ యూనిలీవర్ చాలా హెవీగా కరెక్ట్ అయింది. అంటే సాధారణంగా ఇది ఎక్కువ కరెక్ట్ కాదు. అటువంటిది ఇది ఈరోజు 3% అంటే రిజల్ట్ తర్వాత ఈ స్టాక్లో బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. తర్వాత భారతీ ఎయిర్టెల్ కూడా ఈరోజు కొంచెం ప్రాఫిట్ అనేది ఇందులో చూస్తున్నాం. ప్రాఫిట్ ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది భారతీ ఎయిర్టెల్లో. ఓవరాల్గా చెప్పాలంటే నిన్నటి సెల్లింగ్ ప్యానిక్ సెల్లింగ్ తర్వాత నిఫ్టీ ఇమీడియట్గా పక్క రోజైన ఈరోజు కోలుకోవడం అనేది కొంచెం అటు నిఫ్టీకి సపోర్టు మనకి ఇచ్చినట్టు అనుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏం చూడాలంటే మిడ్ క్యాప్లో నిన్నటి లాగా సెల్లింగ్ ఈరోజు కనపడలేదు. బట్ కొంచెం డిక్లైన్స్ ఉన్నాయి, బట్ అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నిన్నంత ప్యానిక్ సెల్లింగ్ అయితే మిడ్ క్యాప్లో కనపడలేదు. బయట చెప్పాలి అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు కొంచెం సపోర్టు ఉంది, దాని కారణంగా కూడా నిఫ్టీ ఆగింది. మరోవైపు కొన్ని కొన్ని ఐటీ కంపెనీస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. ఓకే, నీ కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్లోకి వెళ్దాం. తెనాలి నుండి శ్వేత కాలర్ ఉన్నారు. హలో,
నమస్తే శ్వేత, చెప్పండి. ఓకే 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 అండి. ఓకే అండి, ఐఆర్బి ఇన్ఫ్రా విషయానికి వస్తే ఇది మీరు అంటే ఈ మధ్య బాగా 200 బిలో వచ్చిన స్టాకు ఈవెన్ క్లోజర్గా 180కి వచ్చి అక్కడ నుంచి కొంచెం పెరిగిందండి. ఇది మళ్ళీ ఇది ఇంకోటి ఏంటంటే దీనికి ఎలక్షన్ మనకి పరంగా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం బీజేపీకి అంటే ఐ మీన్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వన్స్ బీజేపీ కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో గెలవగలిగితే ఈ ఐఆర్బీని ఫర్దర్గా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇటువంటి ఇష్యూస్ కూడా ఉన్నాయండి. కాబట్టి ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఇంకా కొనుక్కోవాలంటే డీప్ కరెక్షన్స్లో కొనుక్కోండి. ఫండమెంటల్ పరంగా ప్రస్తుతానికి ఐఆర్బి ఇన్ఫ్రా బాగానే ఉంది. తర్వాత ఎన్సీసీ విషయానికి వస్తే మనకి ప్యానిక్ సెల్లింగ్ చూసాము లాస్ట్ ఒక ఫ్యూ డేస్గా. మళ్ళీ ఇది ఈరోజు బౌన్స్ బ్యాక్ అయింది. దీని కరెక్షన్స్లోకి మాత్రం కొనుక్కోవచ్చు. ఒక ఇన్వెస్ట్మెంట్కి మాత్రం డెఫినెట్గా ఎన్సీసీని కొనుక్కోవచ్చు. అయితే మనకి మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో మనం చూస్తున్నాం సెల్లింగ్ అనేది. ఈ సెల్లింగ్ ఆగితే చాలా ఫాస్ట్గా మళ్ళీ టువర్డ్స్ 9500 రూపీస్ వైపు వెళ్ళగల స్టాక్ ఎన్సీసీ అండి. కాబట్టి కరెక్షన్స్లో ఈ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రం మళ్ళీ వన్స్ మార్కెట్ పడ్డమో లేకపోతే మిడ్ క్యాప్లో సెల్లింగ్ వస్తే మళ్ళీ ఇది బిలో 80 ఈసారి వచ్చిందంటే 72 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు వరంగల్ నుండి రవి. హలో, ఫస్ట్ స్టాక్ ఏంటన్నారు? ఉమాంగ్ డైరీ. ఎంతలో తీసుకున్నారు ఉమాంగ్ డైరీ? 86. అండ్ రెయిన్ ఇండస్ట్రీస్ 225. స్ట్రెయిన్ ఫ్రా 72. ఓకే, ఈ మూడు కూడా లాంగ్ టర్మ్కి తీసుకున్నారా? 5 మంత్స్. ఓకే ఫ్రెండ్, అంటే మీరు మీరు ఏంటంటే ఉమాంగ్ డైరీ, రెయిన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఈ మధ్య తీసుకున్నారండి. అందుకని మీకు పెద్దగా అంటే 82లో తీసుకున్నారు, ఇప్పుడు 74 ఉంది. ప్రస్తుతానికి ఉమాంగ్ డైరీస్ మీరు మీరు రేటుకు వస్తే అమ్మడం బెటర్ అనిపిస్తుందండి. అంత అంటే ఇప్పుడు ఈ డైరీకి చెందిన స్టాక్స్లో అంతా ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కనపడలేదు. ప్లస్ ఉమాంగ్ డైరీ కూడా అంత గొప్పగా గొప్ప స్టాక్ ఏం కాదండి. ప్లస్ మనకి మార్కెట్లో మనం చూస్తున్నాము చాలా హెవీ వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది ఈ మిడ్ క్యాప్లో ఉంది. కాబట్టి పుల్ బ్యాక్స్లో మీరు దీంట్లో నుంచి మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. తర్వాత శ్రేయ ఇన్ఫ్రా గురించి అడిగారు. ఇది ఈ స్టాక్ కానీ గమనిస్తే మనకి ఇది కూడా బాగా బీట్ అండ్ డౌన్ స్టాక్ అండి. అంటే బాగా పడిన స్టాకు ఇది కూడా. మీరు బాగా పడినా కొన్నారు కాబట్టి ప్రస్తుతానికి ఇది కూడా ర్యాలీస్లో ఎగ్జిట్ షార్ట్ టర్మ్. అంటే మీరు 5-6 నెలలు అంటున్నారు కాబట్టి 5-6 నెలల్లో మీకు ఒక మంచి బౌన్స్ బ్యాక్ అయ్యి స్టాకు ఒక అప్ ట్రెండ్కి వస్తే అప్పుడు మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ రెయిన్ ఇండస్ట్రీస్ కూడా సేమ్ అదేనండి. మీ రేటుకు వచ్చినప్పుడు మీరు ఎగ్జిట్ కాండి. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్లో పెద్దగా పెరిగే స్టాక్స్ కాదండి, అది గమనించాలి మీరు. కాబట్టి అన్ని కూడా మూడు కూడా మీ రేటుకు వచ్చినప్పుడు మీరు స్వల్ప ప్రాఫిట్తో బయటపడడానికి ప్రయత్నించండి. ఓకే సార్, శిఖర్ ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నిజంగానే హెచ్యుఎల్ విషయానికి వచ్చినట్టయితే నేను రిజల్ట్స్ పోస్ట్ చేయన హెచ్యుఎల్ ఈరోజు చాలా హెవీగా కరెక్ట్ అవుతూ ఉండడం అనేది మనం చూస్తున్నాము. మార్నింగ్ నుంచి ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టే ఈ స్టాక్లో డౌన్ సైడ్ ట్రెండ్ అనేది స్టిల్ ఇంకా గోయింగ్ ఆన్ ఇంక్రీజింగ్ అన్నట్టే కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇది ఇంకా ఎంతవరకు డౌన్ సైడ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడే స్టార్ట్ అయిందండి డౌన్ ట్రెండ్. ఈరోజు స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు ఇది ఎక్కడ కూడా ఒక డిప్ రాకుండా నాన్ స్టాప్గా పెరుగుతూ వచ్చిన స్టాకు. ఎఫ్ఎంసీజీలో ఓవరాల్గా ఎఫ్ఎంసీజీలో చాలా అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి, లార్జ్ క్యాప్ స్టాక్. కాబట్టి ఇది ఇంత అవుట్ పర్ఫామ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. బట్ ఏదైనా కూడా ప్రస్తుతానికి దీనికి మంచి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది అనుకోవచ్చు. హయ్యర్ ఎండ్లో ఐ మీన్ క్లోజర్గా 800 ఆ లెవెల్లో నేను కూడా ఇది ఫర్దర్గా వీక్ అయ్యి 1620 అనేది టెస్ట్ చేయొచ్చు. 1620 అండ్ 1560 మధ్యలో ఇది రావడానికి రానో రోజుల్లో, అంటే ఒకేసారి కాదు ఒక నెక్స్ట్ కొన్ని రోజులకి ఆ లెవెల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు కాల్లోకి వెళ్దాం. హలో అడగండి, ఏ స్టాక్ గురించి తెలుసుకుంటున్నారు? శేషు గారు ఇక్కడే ఉన్నారండి, అడగండి ఏ స్టాక్స్ చెప్పండి.
కొంచెం గట్టిగా మాట్లాడండి అండ్ నిదానంగా చెప్పండి స్టాక్స్ ఏంటో. కొంచెం మీ వాయిస్ లోగా ఉంది, చెప్పండి. సారీ, హలో, డీమార్ట్ ఎంతలో తీసుకున్నారు? ఓకే, నెక్స్ట్ ఏమన్నారండి? ఎంతలో హోల్డ్ చేస్తున్నారు? ఓకే 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 అండి. ఓకే అండి, అంటే మీరు ఏంటి మీ క్వశ్చన్ ఏంటండి? ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన స్టాక్స్ అన్నీ కూడా మీకు అవెన్యూ సూపర్ మార్కెట్ అండ్ ఐ మీన్ డీమార్ట్ ఒకటి, తర్వాత ఆర్బిఎల్ బ్యాంక్ గురించి అడిగారు, తర్వాత వీగార్డ్ గురించి అడిగారు. ఈ మూడు స్టాక్స్ అంటే మీరు ఏంటి మీకు అంటే మీ క్వశ్చన్ ఏంటి అనేది మాకు సరిగా మీరు చెప్పలేదండి. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే మంచి స్టాక్సే ఫండమెంటల్గా, మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏం లేదు వీటికి. వీటి గురించి ప్రతి షోలో కూడా మనకి చెప్తూనే ఉంటాం. అన్నీ మంచి స్టాక్లో ఉన్నారు, అన్నింటిలో ఆల్రెడీ కొన్ని ఉన్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. ఇంకా కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఒకేసారి బల్క్ అమౌంట్స్ కాకుండా, అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవెన్యూ సూపర్ మార్కెట్ ఉంది, ఇది కానీ గమనిస్తే మనకి బాగా పెరిగిన స్టాక్, పడకుండా పెరుగుతున్న స్టాక్ కాబట్టి 1200 మీరు కొన్నారు. మీ ఈ అప్రెంట్లో మీరు ఇంకా కొనాలనుకుంటే ఈ అప్రెంట్లో కాకుండా కొంచెం డిప్ వచ్చినప్పుడు కొనుక్కోండి. అదేవిధంగా ఆర్బిఎల్ బ్యాంక్ కూడా స్ట్రాంగ్ ఉంది, వీగార్డ్ కూడా స్ట్రాంగ్, వీగార్డ్ వీక్ ఉంది బట్ ఇప్పుడే 180 లెవెల్ ఆగడానికి అవకాశాలు ఉన్నాయి. అన్ని మంచి స్టాక్స్ అన్నీ కూడా హోల్డ్ చేయండి. ఓకే శశి గారు, ఇక ఫైనలీ బ్యాంక్స్ విషయానికి వచ్చినట్టయితే బ్యాంక్స్ మార్నింగ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే ఒక మంచి అప్ట్రెండ్ అనేది బ్యాంక్స్లో మనం చూస్తున్నాము. ఒక ఫ్యూ బ్యాంకింగ్ స్టాక్స్ మినహాయించి రెస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ అన్ని కూడా పాజిటివ్ వేస్లో ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. సో బ్యాంక్స్ ఈ రోజుకి కనుక చూసుకున్నట్టయితే ఎలాంటి ట్రేడింగ్ మూమెంటం అనేది బ్యాంక్స్లో అబ్జర్వ్ చేయొచ్చు అంటారు? చూడండి, బ్యాంక్స్ బై అండ్ లార్జ్ బాగానే ఉన్నాయండి. అంటే మనకి నిన్నటి రోజు బ్యాంక్స్ బాగా సెల్లింగ్ చూసాము బ్యాంక్ స్టాక్స్లో, బట్ ఈరోజు మళ్ళీ బ్యాంక్స్ బౌన్స్ బ్యాక్ అయినాయి. ప్లస్ బ్యాంక్ నిఫ్టీ కూడా 26,841 పైన వచ్చింది. అయితే ఇది కంటిన్యూ అవుతుందని చెప్పలేమండి మనం. అంటే ఈరోజు కొంచెం నిఫ్టీ ఆగింది ప్రస్తుతానికి ఇప్పటి వరకు. ఈ అంటే నిన్నటి కరెక్షన్ తర్వాత ఈ నిఫ్టీ ఇట్లా ఆగడం అనేది ఒక విధంగా మంచిదే. బట్ ఈ చిన్న స్మాల్ అప్ట్రెండ్ అనేది, ఈరోజు వచ్చిన అప్ట్రెండ్ అనేది అటు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ కంటిన్యూ అవుతుందని చెప్పడం కష్టం. మరి ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం వీక్ కావడానికి అవకాశాలు ఉన్నట్టు నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ శశి గారు. సో వియాస్ ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ ఒకసారి చూసినట్టయితే నిఫ్టీ 30 పాయింట్స్ పాజిటివ్గా 10,967 వద్ద ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 48 పాయింట్స్ పాజిటివ్గా 36,372 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 106 పాయింట్స్ పాజిటివ్గా 26,786 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 12, స్టే విత్ అస్.